హార్మోనల్ థెరపీ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్లో అతి ముఖ్యమైన థెరపీ. ఎలాగైతే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం హార్మోనల్ థెరపీ గురించి వింటూ ఉంటామో, ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా హార్మోనల్ థెరపీ వాడటం జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మూడు మెథడ్స్ ఉంటాయి. ఒకటి టెస్టిస్ రిమూవ్ చేయటం, రెండోది పిట్యూటరీ నుంచి టెస్టిస్కి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే సిగ్నల్స్ని బ్లాక్ చేయటం, ఇంకొకటి ఆండ్రోజెన్ రిసెప్టార్స్ ఉంటాయి, వాటిని బ్లాక్ చేయటం. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాస్టేట్ మీద టెస్టోస్టెరాన్ ఒక ఎఫెక్ట్ని తగ్గించడం. ఈ సర్జరీలో బైలేటరల్ ఆర్కిడెక్టమీ అంటారు, అంటే టెస్టిస్ని తీయటం ద్వారా పర్మనెంట్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గించడం. ఇవి సాధారణంగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అంటే 65 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళల్లో, అలాగే మెడిసిన్స్ సరిగ్గా తీసుకోరు అని అనుమానం ఉన్నవాళ్ళల్లో ఈ బైలేటరల్ ఆర్కిడెక్టమీ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే టెస్టిస్ రిమూవ్ చేయడం అన్నమాట. అది కాకుండా పిట్యూటరీ నుంచి వచ్చే సిగ్నల్స్ బ్లాక్ చేయడానికి LHRH ఎగోనిస్, అలాగే LHRH యాంటోగనిస్, అలాగే మన ఆండ్రోజెన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేసే ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా కాంబినేషన్లో వాడటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి మూలంగా టెస్టోస్టెరాన్ యొక్క ఎఫెక్ట్ ప్రాస్టేట్ మీద తగ్గుతుంది. దాని మూలంగా ప్రాస్టేట్ క్యాన్సర్ కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది.